శ్రీరస్తు శుభమస్తు శ్రీకృష్ణ పరబ్రహ్మనే నమ మన ప్రాచీనానికి స్వాగతం నేను మిశైలజ శ్రీనివాస్ ఇవాళ చక్కటి పండ్ల గురించి మనం తెలుసుకోబోతున్నామండి ఆ పండ్ల గురించి మనం తెలుసుకునే ముందుగా మనకు ప్రకృతిలో సహజ సిద్ధంగా లభించే పండ్లు కానీ కూరగాయలు కానీ ఏవైనా సరే మనము వాటిని తీసుకొచ్చుకొని తింటే మన ఆరోగ్యానికి ఎంతో మంచిది ఇప్పుడు మనకు చాలా విరివిగా దొరుకుతున్నవి అల్ల నేరేడు ఈ నేరేడు పళ్ళు అందరికీ తెలిసినవేనండి చాలా చక్కగా ఎంత బాగుంటాయి నిగనిగలాడుతూ అంతేకాకుండా మార్కెట్లో కానీ లేకపోతే రోడ్ల పక్కన కానీ ఇప్పుడు చాలా విరివిగా దొరుకుతున్నాయండి అయితే అవి నల్లగా నిగనిగలాడుతుంటే మాత్రం మన ప్రాణం ఆగదండి చక్కగా తెచ్చుకొని కడుక్కొని హాయిగా తినాలని చూస్తాము కానీ కాస్త రేట్ ఎక్కువ ఉన్నప్పటికీ ఆ నేరేడు పనులలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అంతేకాకుండా వాటి వల్ల లాభాలేంటి నష్టమేంటి అవి కూడా ఇవాళ మన ఎపిసోడ్లో చెప్పుకుందాం ముఖ్యంగా వాటి లాభాల గురించి ముందుగా చెప్పుకుందాం ఇవి ఆరోగ్యంలో ముఖ్యమైన ప్రధాన పాత్ర పోషిస్తుందండి మనకిప్పుడు దొరికే పనులల్లో చాలా చక్కటి పండు అంటే నేరేడు పండు అండి ఈ నేరేడు పండు గురించి ఎంత చెప్పుకున్నా తప్పే ఎన్నో రకాల వ్యాధులకు ఇది చక్కటి మందుగా ఉపయోగపడుతుంది అయితే ముందుగా లాభాలేంటో చెప్పుకుందాం ఆ తర్వాత నష్టాల గురించి కూడా తెలుసుకుందాం ముందైతే ఆ పనులను చూద్దాము నేను ఇవాళ పండ్లు తీసుకొచ్చాను మార్కెట్ నుంచి వెళ్ళి కాస్త రేట్ ఎక్కువైనా సరే ఆరోగ్యానికి మించింది ఏది లేదండి అంతేకాకుండా ఇవి సీజనల్గా దొరుకుతాయి కాబట్టి ఏ సీజన్లో వచ్చే పండ్లను ఆ సీజన్లో మనం తీసుకుంటే మన ఆరోగ్యానికి చాలా మంచిది ఇక్కడ చూస్తున్నారు కదండి పండ్లు నేను ఒక కేజీ దాకా తీసుకొచ్చాను అయితే అన్నీ తినేసామండి అంటే తీసుకురాగానే పండ్లు చూడగానే ఎవ్వరు ప్రాణం ఆగదు కదండి తినేసాము ఇవి ఒక హాఫ్ కేజీ ఉన్నాయి ఇవి కేజీ వచ్చేసి ఒక రెండు వందల రూపాయలు ఉన్నాయండి ఇప్పుడు ప్రజెంట్ అయితే నేను రెండు వందల రూపాయల కేజీ చొప్పున తీసుకొచ్చాను కానీ ఎంత బాగున్నాయి చూడండి ఒక్కొక్క పండు ఎంత బాగుంది చాలా బాగున్నాయండి ఇలా ఉండే పండ్లు కొంచెం ఒగరుగా ఉంటాయి ఇలా ఉండే పండ్లు కానీ మనకు ఈ మాదిరిగా ఉండే పండ్లు అయితే చాలా మంచిది చాలా స్వీట్గా ఉంటాయి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ఇలా మనం చక్కగా తెచ్చుకున్న తర్వాత కడుక్కొని ఒక బౌల్లోకి పెట్టుకొని తింటే బాగుంటుంది అయితే ఇప్పుడు ముఖ్యమైన విషయాలు మాట్లాడదాం ఈ పండ్లతోనే మనకు లాభము అనుకుంటే వీటి ఆకులతో వీటి బెరడుతో కూడా మనకు చక్కని దివ్య ఔషధంగా మనకు ఉపయోగపడతాయండి అయితే ఎన్నో రకాల పోషక విలువలు ఉన్నాయని తెలుసుకున్నాం కదండి ఇది గుండెకు చాలా మంచిది మెదడుకు మాత్రం ఈ రక్త ప్రసరణకు చాలా చక్కగా ఉపయోగపడుతుంది అంతేకాకుండా ఈ నేరేడు పనులు మన శరీరానికి చక్కటి చలువగా పనిచేస్తాయి దీర్ఘకాలిక బాధలతో అటువంటి వ్యాధులతో బాధపడే వారికి ఇవి చక్కని ఔషధ గుణంగా ఉపయోగపడతాయండి అంతేకాకుండా మూత్ర సంబంధ సమస్యల నుంచే చక్కటి ఉపశమనం మనకు వీటి వల్ల కలుగుతుందండి అంతేకాకుండా కడుపులో పేరుకపోయిన మలినాలను బయటకు పంపేందుకు ఎంతగానో దోహదపడుతున్నాయి ఈ నేరేడు పండ్లు కాలేయం పనితీరు చక్కగా మెరుగుపడుతుంది అంతేకాకుండా మెదడుకు గుండెకు మంచి ఔషధంగా పనిచేస్తాయండి నీరసంతో బాధపడేవారు ఈ పండ్లు ఒక నాలుగైదు తినగానే ఎంతగానో ఉత్సాహంగా నీరసం తొలగిపోయి చాలా ఆరోగ్యంగా ఉంటుందండి ఇది రోగనిరోధక శక్తిగా కూడా చక్కగా పనిచేస్తాయి ఈ పండ్లు అంతేకాకుండా వెన్ను నొప్పి మోకాల నొప్పులు నడు నొప్పి ఇటువంటి వాటికి ఇవి చక్కని దివ్య ఔషధంగా పనిచేస్తుంది ఈ సీజన్లో ఈ పండ్లు తినడం వల్ల మనకు చక్కటి రోగనిరోధక శక్తిని పెంచడమే కాకుండా ఇటువంటి నొప్పులు కానీ మోకాళ్ళ నొప్పులు కానీ ఎటువంటివి ఉన్నా కానీ మనకు త్వరగా ఉపశమనం కలుగుతుంది ఈ నేరేడు పండు రోజుకు ఒకటి రెండు చొప్పున తీసుకుంటే మనకు మనము ఏ డాక్టర్ వద్దకు కూడా వెళ్ళే అవసరం లేకుండా ఆరోగ్యాన్ని చక్కగా ఉంచేలా మన రోగ శక్తిని పెంచేలా చక్కగా ఉపయోగపడతాయని ఆరోగ్య నిపుణులు చెబుతూ ఉన్నారు ఇప్పటిదాకా మన ఆరోగ్యానికి ఏ విధంగా ఉపయోగపడతాయి ఈ పండ్లు ఈ నేరేడు పండ్లు వాటి గురించి మనం తెలుసుకున్నాం ఇప్పుడు మరి అతిగా తినడం వల్ల మనకు కలిగే నష్టాలేంటో కూడా తెలుసుకుందాం ఖాళీ కడుపుతో అస్సలు తినకూడదు ఇది మొదటిది ఇక రెండవతి అతిగా తినడం వల్ల శ్వాసకోశ ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు అంతేకాకుండా శరీరంలో వాత దోషాన్ని తీవ్రతరం చేస్తాయి ఇవి అతిగా తినడం వల్ల ఇంకా అతి ముఖ్యమైనది ఏంటంటే కడుపుతో ఉన్న మహిళలు లేదంటే పాలిచ్చే పిల్లతల్లులు ఈ పండ్లను తినకూడదు ఒకవేళ తినాలి అనుకుంటే నిపుణుల సలహా తీసుకోవాలి డాక్టర్ల సలహా తీసుకున్న తర్వాత తినాలి వీటి వల్ల ఈ ఈ రకమైన నష్టాలు ఉంటాయి కాబట్టి మనం ఏది అతిగా తిన్నా మన ఆరోగ్యానికి మంచిది కాదు ఏ మోతాదులో తీసుకోవాలో ఏ పండైనా ఏ పదార్థమైనా ఏ మోతాదులో తీసుకుంటే ఎంతవరకు మేలో అంతవరకు మనకు ఆరోగ్యానికి మంచిది మోతాదుకు మించి తీసుకుంటే ఏ మనకు ఆరోగ్యాన్నిచ్చే పండు కూడా విష పండువుగా మారుతుంది కాబట్టి మామూలుగా ఇవి ఒకటి నుంచెల్లి ఎనిమిది పండ్ల కన్నా ఎక్కువ తీసుకోకూడదు ఎవరమైనా సరే ప్రకృతి సిద్ధమైన ఈ పండ్లను మనము చాలా చక్కగా ఉపయోగించుకుందాము మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాము ఎన్నో రకాల పోషకాలు ఔషధ గుణాలు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వీటిని ఎలా తీసుకోవాలి ఎలా తీసుకోకూడదు నేను చక్కగా వివరించాను కదండి ఆ విధంగానే తీసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాము ముఖ్యంగా కొంతమందికి ఈ పనులు తినగానే వాంతులు అయ్యే అవకాశం ఉంటుంది అప్పుడు ఈ పనులను తినకుండా ఉండడమే వారికి క్షేమము ఇప్పటిదాకా తెలుసుకున్నాం కదండి మనము వాటి వల్ల కలిగే లాభాల గురించి నష్టాల గురించి నేరేడు పనుల వల్ల అవి ఏ విధంగా తీసుకుంటే బాగుంటాయి ఏ విధంగా తీ తీసుకోవాలనే విషయాలు నేను వివరించాను కదా ఈ విషయాలు కూడా మీరు ఇంకో నలుగురికి తెలియచేయండి ఈ వీడియోను మీ బంధుమిత్రులకు కానీ మీ ఫ్రెండ్స్కి కానీ చెప్పి వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడండి అంతేకాకుండా ఏ కాలంలో వచ్చే పండ్లను ఆ కాలంలో తీసుకోవడం వల్ల మనకెంతో ఆరోగ్యంగా ఉంటాము ఇంకొక చిట్కా ఏంటంటే ఇప్పుడు వచ్చేది వర్షాకాలం కాబట్టి ఆకుకూరలు తినద్దు అని చాలామంది అపోహపడతారు ఆకుకూరలు తినడం వల్ల మోషన్స్ అవుతాయి కాబట్టి ఆకుకూరలు తినకూడదు అనుకుంటారు కానీ లేదండి ఆకుకూరలు తినచ్చు ఏ కాలమైనా ఆకుకూరలు తినచ్చు ఎందుకంటే ఇప్పుడు విరివిగా ఎక్కువగా దొరుకుతాయి మనకు ఆకుకూరలు ఆ ఆకుకూరలు కాస్త పసుపు నీళ్ళల్లో వేసి మనం చక్కగా కడుక్కొని తింటే వాటి మీద ఏమన్నా పురుగు గిట్లు ఏమైనా ఉంటే కనుక చనిపోయి మనకు ఆరోగ్యంగా మనం చక్కగా పండుకొని తినవచ్చు అయితే ఆకుకూరలు ఎప్పుడైనా సరే కట్ చేయముందుకే ముందుకే అంటే వాటిని మనం ముందుకే వాటిని తరిగిన తర్వాత కడగద్దు తరగక ముందే మనం వాటిని చక్కగా కడుక్కుంటే ఆరోగ్యానికి చాలా మంచిది ఈ చిట్కా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వారు సబ్స్క్రైబ్ చేసుకోండి స్వస్తి మీ శైలజ శ్రీనివాస్